పోరాడి టికెట్ సాధించిన గిడ్డికి గడ్డు పరిస్థితే. విశాఖ జిల్లాలోని గిరిజన నియోజకవర్గమైన పాడేరులో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పట్టుబట్టి మరీ టికెట్ సాధించుకున్నారు. పట్టు అనే కంటే ఒక రకంగా బ్లాక్మెయిల్ చేసి టికెట్ తెచ్చుకున్నారని అనుకోవాలి. తనకు టికెట్ రానివ్వకుండా అచ్చెన్నాయుడు అడ్డుపడ్డారంటూ ఏకంగా ఆమె టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిపైనే కామెంట్స్ చేశారు. తొలుత పాడేరు టికెట్కు రమేష్ నాయుడు పేరును టీడీపీ అధినాయకత్వం ప్రకటించింది. అయితే గిడ్డి ఈశ్వరి అంత తేలిగ్గా తలొగ్గలేదు. తాను తగ్గేదే లేదంటూ అనుచరులతో సమావేశమయ్యారు. తనకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని కూడా హెచ్చరికలు పార్టీ నాయకత్వానికి పంపారు. అయితే అధినాయకత్వం ఆడించిన డ్రామాలో భాగంగానే జరిగిందని కొందరు అంటున్నారు. టీడీపీ అగ్రనేత చెప్పినట్లుగానే ఆమె ఆత్మీయ సమావేశాలు పెట్టడం, తనకు టికెట్ ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి టీడీపీలో చేరతానని ప్రకటించారు. తనకు టికెట్ ఇవ్వని అధినాయకత్వాన్ని ఒక్క మాట అనలేదు. అచ్చెన్నాయుడు మీద మాత్రం ఫైర్ అయ్యారు. అంటే గిడ్డి ఈశ్వరి వెనుక ఎవరున్నారు ఈ పాటికే అర్థమై ఉంటుందిగా. చివరికి తొలుత ప్రకటించిన రమేష్ నాయుడిని కాదని బీ ఫారం గిడ్డి ఈశ్వరికి చంద్రబాబు ఇచ్చేశారు. ఇప్పుడు టీడీపీ అధికారిక అభ్యర్థిగా గిడ్డి ఈశ్వరి పోటీ చేస్తున్నారు. అయితే టికెట్ అయితే పట్టుబట్టి సాధించారు, కానీ అక్కడ గెలుపుపై మాత్రం కొంత గందరగోళం ఉందని అంటున్నారు. పాడేరు నియోజకవర్గంలో 1999 టీడీపీ నుంచి మణికుమారి గెలిచారు. అదే టీడీపీకి అక్కడ చివరి విజయం. అంటే దాదాపు 2.5 దశాబ్దాలుగా అక్కడ టీడీపీ జెండా ఎగరలేదు. కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ అభ్యర్థులు గెలుస్తూ వస్తున్నారు. ఇప్పుడు కనుక గిడ్డి ఈశ్వరి గెలిస్తే రికార్డు క్రియేట్ చేసినట్లే అవుతుంది. ఎందుకంటే గిరిజన నియోజకవర్గాలలో పట్టులేని టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచారంటే ప్యూర్గా ఆమె వ్యక్తిగత బలం అనుకోవాల్సి ఉంటుందన్న విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి. గిడ్డి ఈశ్వరి కూడా ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 వైసీపీ నుంచి గెలిచిన గిడ్డి ఈశ్వరి టీడీపీలోకి మారారు. దీంతో ఆమె తన పొలిటికల్ కెరీర్ను 5 ఏళ్లు కోల్పోయారు. ఈసారి గిడ్డి ఈశ్వరి వైసీపీ నుంచి మత్స్యరాజు విశ్వేశ్వరరాజును ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికలలో వైసీపీ నుంచి పోటీ చేసిన భాగ్యలక్ష్మిని పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయించి ఇక్కడ విశ్వేశ్వరరాజుకు సీటు ఇచ్చింది. ఆయన కూడా గిరిజన నేత. ఈ నియోజకవర్గంలో ఒకసారి గెలిచిన నేతను మరొకసారి గెలిపించిన చరిత్ర కూడా లేదు. 1985 నుంచి అలాగే జరుగుతోంది. ఒకసారి గెలిచి ఓడిపోయి మళ్ళీ పోటీ చేసినా ఇంతవరకు గెలవని నేతలు 4 దశాబ్దాలుగా ఉన్నారు. అందుకే గిడ్డి ఈశ్వరికి అంత ఈజీ కాదన్నది నియోజకవర్గం గణాంకాలు చెబుతున్నాయి. చిట్టినాయుడు ఒక్కరే 3 సార్లు గెలిచారు. అది నియోజకవర్గం ఏర్పడిన 1967, 1972, 1983లో చిట్టినాయుడు 3 సార్లు గెలిచారు. ఆ తర్వాత ఒకసారి గెలిచిన వారు మరొకసారి గెలవలేదు. మరి గిడ్డి జాతకం ఎలా ఉందో చూడాలి.